పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని కావాలని దెబ్బకొట్టారా? లేదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టడానికి ప్లాన్ చేశారనే అనుమానాలు వస్తున్నాయి రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలనే చూస్తే. ఎందుకంటే ప్రకటించారు బీజేపీతో పొత్తు అని ప్రకటించారు తప్ప ఏనాడు బీజేపీతో కలిసి పనిచేసిన సందర్భాలు లేవు. ఏమన్నా అంటే ప్రతిదీ సోము వీర్రాజు గారి మీద గెంటేయడం. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు బీజేపీ. పోటీ చేసినప్పుడు మిత్రపక్షంగా ఈయన వెళ్ళి ప్రచారం చేయాలి కదా. ఈయన వెళ్ళి ఏం ప్రచారం చేశారు? తిరుపతిలో ఒక 5 కిలోమీటర్లు నడిచేసి వెళ్ళిపోయారు, అదే ప్రచారం అన్నారు. ఆయన సరిగ్గా ప్రచారం చేస్తుంటే అక్కడ బలిజ సామాజిక వర్గం ఎక్కువ, అంటే కాపులు ఎక్కువ. రాయలసీమలో బలిజల్ని అదే కాపులని బలిజలని పిలుస్తారు. సో అక్కడ వాళ్ళు ఎక్కువ, తిరుపతిలో, నెల్లూరు ఇవన్నీ కూడా. గెలవడం ఓడడం పక్కన ఉంటే ఒక ఇంపాక్ట్ చూపించే, ప్రభావం చూపించగలిగిన ఓట్లు అయితే ఖచ్చితంగా వచ్చిండేవి. ఆ పని చేయలేదు. తర్వాత బద్వేలు ఉప ఎన్నిక వచ్చింది. ఎమ్మెల్యే వచ్చినప్పుడు తెలుగుదేశం ఏమంది? చనిపోయిన కుటుంబం నుంచి సీట్ ఇచ్చారు కాబట్టి మేము ఆగిపోయాం, ప్రజాస్వామ్యం ఎవడబ్బ సొత్తు కాదు కదా, వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకంగా ఉండాలి. సరే తెలుగుదేశం పార్టీ కూడా ఒక వారసత్వ పార్టీ కాబట్టి దూరంగా ఉండిపోయింది. నేను మార్పు కోసం వచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారైనా పోటీ చేయాలి కదా. యాక్చువల్లీ బీజేపీ అవాళ జనసేన పోటీ చేయమంది, కానీ వీళ్ళు చేయలేదు. సరే మీరు చేయకపోతే మేము చేస్తాం, మీరు మాకు మద్దతుగా ఉండండి అంటే వీళ్ళు బీజేపీ పోటీ చేసింది దాదాపు 25,000 ఓట్లు. ఆత్మకూరులోను బద్వేలును రెండు చోట్ల అదే జరిగింది, దాదాపు 25,000 ఓట్లు వచ్చినాయి 2 ఎన్నికల్లోనూ. అదే ఆత్మకూరులో 25,000 ఓట్లు, బద్వేలో 25,000 ఓట్లు వచ్చినాయి. అంటే ప్రజలు తాను ఆల్టర్నేటివ్ కోసం ఎంతగా తెప్పిస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. మరి ఆ రోజు పోను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఏమైనా ప్రచారం చేశారా? లేదు. పోనీ నేను ఏదో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా, ఇప్పుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా, ఖాళీ చేసుకుని వచ్చి వారాహి యాత్రలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కదా. అలా కొద్ది ఖాళీ చేసుకుని వచ్చి కనీసం ఒక్కరోజైనా ఆయన విస్తృతంగా అప్పుడు జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో పర్యటించుంటే ఖచ్చితంగా ఇవాళ జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే, బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే ఇవాళ శాసనసభలు ఉండేవారు. ఇవాళ రాష్ట్ర రాజకీయాలు మొత్తం మారిపోయి ఉండేవి. బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే స్థాయిలో బలపడి ఉండేవి, కానీ అది కూడా ఆయన చేయలేదు. సో ఈ పరిణామాలు చూస్తుంటేనే అనుమానాలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటేనే ఈ బీజేపీని పవన్ కళ్యాణ్ గారు కావాలని దెబ్బకొట్టారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి దెబ్బకొట్టారో అర్థం కావడం లేదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే డబ్బులు సమస్య అంటున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో జనసేన కార్యకర్తలు చెప్పేది డబ్బులు కూడా ఒక సమస్య అంటున్నారు, భారీ ఎత్తున ఖర్చు పెట్టాలని. అంటే ఆయనకు పవన్ కళ్యాణ్ గారు కూడా తర్వాత అర్థమైంది, ముందు 0 బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పిన అది సాధ్యం కాదని తర్వాత అర్థమైంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చూసుకుంటామని చెప్పింది. అంటే మనకున్న సమాచారం ప్రకారం ఎన్నికలకు కలిసి వెళ్తే భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులతో పాటు జనసేన అభ్యర్థులకు కూడా భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది డబ్బులు. సో ఇక డబ్బులు సమస్య కాదు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు, నిజంగా కలిసి వెళ్తే డబ్బులు సంగతి భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది అనే విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అయినా సరే మొదటి నుండి తెలుగుదేశం 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 అంటూనే ఉన్నారు. ఇవాళ తెలుగుదేశంతో పొత్తు పెట్టేసుకుంటున్నాం అని వెంటనే ప్రకటించేశారు. కానీ నేను ఎన్డీఏ కూటమి అంటున్నారు, ఆ ఎన్డీఏ కూటమితో ఎటువంటి చర్చలు జరపలేదు, భారతీయ జనతా పార్టీతో చర్చలు జరపలేదు, వాళ్ళకు మాట కూడా చెప్పలేదు, వెంటనే వచ్చేసి పొత్తును ప్రకటించేశారు. కానీ కాంగ్రెస్తో కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ గురించి ఏమి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఓటు కోట్లు కేసు గురించి మాట్లాడలేదు, కమ్యూనిస్టుల గురించి మాట్లాడలేదు. సరే దీని మీద ఇంతకుముందు ఒక వీడియో చేశాను కాబట్టి ఇంతకుమించి డెప్త్గా వెళ్ళడం అనవసరం. సో ఈ పరిణామాలను చూస్తే మరి
ఇది చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లానా లేకపోతే పవన్ కళ్యాణ్ తనంతట తాను వేసిన ప్లాన్ అనేది మాత్రం భవిష్యత్తులో తెలుస్తుంది. నిజం ఎప్పుడు నిజం నిప్పులంటది, అది ఎప్పటికైనా బయటపడుతుంది. సో కథ కొంచెం కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, మరి ఈ నిజం ఎప్పుడు బయటపడుతుందో చూద్దాం.